మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నార్లాపురు గ్రామంలో నేడు శ్రీ పెద్దమ్మ తల్లి పెదరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం వ్యక్తిగత కార్యదర్శి మెదక్ ఎమ్మెల్సీ షేర్ సుపాష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముజ్జల సంఘం సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్లాపూర్ గ్రామస్థుల ముజ్జల సంఘం సభ్యుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలన్నారు, అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, గ్రామ ఎంపీటీసీ రాజిరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ సంజీవులు, ముద్రా సంఘం పెద్దలు నీలం తిరుపతి, బోయిని చంద్రం, చెలమడ సర్పంచ్ నరసింహారెడ్డి, అక్షయ్ కుమార్, జీపీ స్వామి, దామర చెరువు సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామం నుంచి పిలిచిన ముద్రా సంఘ నాయకులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లనే అమ్మవారిని కొత్తగా ప్రతిష్ఠించుకుని ఈ గ్రామంలో ఎలాంటి జ్వరపీడితమైన రోగాలు రాకుండా, అంటు రోగాలు రాకుండా గ్రామంలో ప్రజలను, పిల్లలను అందరినీ కూడా చల్లగా చూడాలని, ఈ ప్రాంతాన్ని కూడా మంచిగా చూడాలని, అలాగే వచ్చే వర్షాకాలంలో మంచి పాడి పంటలతోటి ఈ ఊరు, ఈ చుట్టుపక్కల గ్రామాలలో సస్యశ్యామలంగా ఉండి అందరూ కూడా సంతోషంగా ఉండేటట్టు, గ్రామం అంతా ఏకమత్యంగా ఉండి అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుతున్నాను.